హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చివరి దాకా చూడండి ముఖ్యంగా ఎవరైతే పాలిటీలో ఎక్కువ స్కోర్ సాధించాలని అనుకుంటున్నారో దాదాపుగా ఇందులో గ్రూప్ టూ ఆఫీసర్ మరియు పాలిటీ ఫ్యాకల్టీ ఇద్దరూ కలిసి దీని పర్యవేక్షణలో మీ ముందుకు తీసుకొచ్చినటువంటిది పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్ ఫార్ ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ చూడండి మీరు పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ కృష్ణప్రదీప్ సార్ పుస్తకాలు చదివిన తర్వాత ది బెస్ట్ ప్రాక్టీస్ సెషన్స్గా పూర్తిగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీ ముందుకు టాప్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ పేపర్స్ని ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది డూ ఆర్ డై పబ్లికేషన్స్ నీ ప్రిపరేషన్ కూడా డూ ఆర్ డై అనే విధంగా కొనసాగుతూనే ఉంటుంది సో దానికి అనుగుణంగా పాలిటీలో ఎక్కువ స్కోర్ సాధించడానికి మీ ముందుకు టాప్ ట్వంటీ ఫైవ్ పేపర్స్ని త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం కంపల్సరీగా దీనికి సంబంధించిన అప్డేట్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది యొక్క క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మీకు డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో మాస్టర్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు తీసుకోవచ్చు అదేవిధంగా ఆన్సర్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రిమైనింగ్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ని మీకు మేము పుస్తకం రూపంలో తీసుకురావడం జరుగుతూ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ గారు అకాడమీ ఎడ్యుకేటర్ బాలాజీ చిరబోయన గారు ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ డూఆర్ డే పబ్లికేషన్ ఆధ్వర్యంలో ఈ పుస్తకం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ప్రస్తుతానికి ఒక శాంపిల్ క్వశ్చన్ పేపర్ని దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మీకు మాస్టర్ యాప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మాస్టర్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఇంట్రాక్ట్ అవ్వచ్చు దీనికి సంబంధించి మీకు పూ పూర్తి డీటెయిల్స్ పుస్తకం రిలీజ్ కాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది దీని మీద ఒక పూర్తి స్థాయి వీడియో కూడా మీకు చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు గుర్తించండి రాష్ట్ర ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర సొలిసిటర్ జనరల్ సో అదేవిధంగా మరొక ప్రశ్న చూడండి చూడండి ఎస్ ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఒక కమిషన్ ముస్లిం మైనారిటీ స్థితిగతులను పరిశీలించడానికి మాత్రమే వేయబడింది సర్కారీయ కమిషన్ నరసింహ కమిషన్ వెంకట చెల్లయ్య కమిషన్ రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్ రైట్ మీకు ఇక్కడ ఆన్సర్లు మాత్రం మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పూర్తి స్థాయిలో ఈ డూ ఆల్డే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఇది మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు యొక్క అవకాశాన్ని ఇస్తున్నా మిగతా రిమైనింగ్ మాత్రం కంపల్సరీగా బుక్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక భారతదేశంలో హైకోర్టులకు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం ఈ క్రింద ఆర్టికల్ ప్రకారం ఉంది ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫిఫ్టీన్ ఆర్టికల్ వన్ టూ ఫైవ్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఎయిట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు మొదటిసారిగా సవరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది రాజ్యాంగ సవరణ చట్టం అరవై రాజ్యాంగ సవరణ చట్టం అరవై ఒకటి రాజ్యాంగ సవరణ చట్టం అరవై రెండు రాజ్యాంగ సవరణ చట్టం అరవై మూడు చూడండి అలాగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం భారతదేశంలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం ఎవరికి కలదు రాష్ట్రపతి పార్లమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కల్పించారు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఎనభై తొమ్మిది రాజ్యాంగ సవరణ చట్టం అరవై ఒకటి రాజ్యాంగ సవరణ చట్టం అరవై రెండు రాజ్యాంగ సవరణ చట్టం అరవై ఐదు నెక్స్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు భారతదేశంలో అఖిల భారత సర్వీసుల నియామకానికి సంబంధించి మొదటి కమిషన్ను గుర్తించండి కొఠారి కమిషన్ సతిచ్ చంద్ర కమిషన్ మెగాలయ కమిటీ మెహతా కమిటీ సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ని పుస్తకం రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలుగా అర్థం చేసుకోవచ్చు రైట్ ఇలా మీకు దాదాపుగా ప్రతి ఎక్స్పెక్టెడ్ పేపర్లో యాభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇరవై ఐదు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని మీ ముందు తీసుకొస్తుంది డూ ఆర్ డై పబ్లికేషన్ ఫ్రెండ్స్ ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ని గుర్తించండి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ని గుర్తించండి ఇండియన్ జుడిషియల్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఓకే సో ఆన్సర్ని మీరు యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మీకు క్వాలిటీలో ఎక్కువ స్కోర్ రావడానికి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఎస్ఐ ఆర్ఆర్బి ఇలా పలు పోటీ పరీక్షల్లో పాలిటీకి అధిక వేటిస్ ఉంది సో అందుకుగాను ఒక టాప్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని డూ ఆడే పబ్లికేషన్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది కూడా మీకు అందుబాటులో ఉండే ధరలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డౌన్లోడ్ మాస్టర్ యాప్ గెట్ దిస్ ఎక్స్పెక్టెడ్ పేపర్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్